చోరి, వేరొకరికి మీ ఓటు వేసే అవకాశం ఇచ్చినట్టే, ఈసీ ఆదేశాల ఉల్లంఘన ఏపీలోనే చూస్తున్నాం విశ్రాంతి ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ అంటూ, సర్పవరం జంక్షన్ ఫిబ్రవరి 28 ఎన్నికల ఓటు వేయకుండా ఇంట్లో కూర్చుంటే వేరొకరికి మీ ఓటు వేసే అవకాశం ఇచ్చినట్టు చాలా ప్రమాదం, మనకు తెలియకుండా మన ఓటు ఎవరు వేసే దౌర్భాగ్య పరిస్థితి, తిరుపతి ఎన్నికలు చూసినా ఇట్లాంటి ఘోరాలను ఉక్కుపాదంతో చేయాలి అని రాష్ట్ర ఎన్నికల సంఘం విశ్రాంత ప్రధానాధికారి సిటిజన్ ఫర్ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆరోపించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఓవరాల్గా తెలుగుదేశం అనుకూలంగా మేధావుల సదస్సులు ప్రతి ఊర్లో కూడా నడుపుతున్నారు, అందులో భాగమైనటువంటి అంశం. అయితే వైసీపీలో ఐఏ